సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాల కళ్ళ ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా పోలీసులు సిద్ధమే. అమరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సభలో డీఐజీ రవివర్మ వెల్లడి. జనమైత్రి సేవల విస్తృతం కోసం కలిలో యాప్ను ప్రారంభించిన రామగుండం సిపి విక్రమ్జీ దుగ్గల్. కేసీఆర్ చెప్పిన ప్రకారం సింగరేణి కార్మికులకు రావాల్సిన సదుపాయాలను సత్వరమే అమలు చేయండి. యాజమాన్యానికి ఏఐటీసీ నాయకుల డిమాండ్. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఉద్యమకారులను గుర్తించండి. రామగుండంలోని టీఆర్ఎస్ ఉద్యమకారుల విజ్ఞప్తి. వివరాలు చూద్దాం. కనిపించని నాలుగో సింహమే పోలీస్. ఆ పోలీస్ లేకుంటే అంతా విచ్చలవిడే. బలమున్నోనిదే రాజ్యం, ప్రతాపం. అందుకే సమాజంలో అత్యంత గౌరవం పొందుతున్న నాలుగు ప్రధాన స్తంభాల్లో అతి గౌరవం పొందుతున్నది పోలీసు వ్యవస్థ. అలాంటి పోలీస్ వ్యవస్థలో పనిచేసి అమరులైన పోలీసు అన్నల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఏ వ్యవస్థలోనైనా మంచి చెడు ఉండడం సహజం. పోలీసు వ్యవస్థలో కూడా బయటకు వచ్చిన చెడు సంఘటనల వల్ల మొత్తం వ్యవస్థపైనే ప్రజలకు భయమేసే సమయంలోనే ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఎంతో మార్పును తీసుకొచ్చిన విషయం విదితమే. అయితే పోలీసు సేవలు నిరంతరంగానే కొనసాగాల్సింది. తన కుటుంబం, తన ఇల్లు, తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోలీసు విధులు నిర్వహించడం అనేది గొప్ప సాహసమే, అదొక త్యాగమే అన్నట్టు. అలాంటి వ్యవస్థల్లో పనిచేస్తున్న పోలీసు అన్నలు విధి నిర్వహణలో ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో క్షుణ్ణంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. అయితే సమాజంలో అన్ని పక్షాల నుండి లభించే గౌరవమైన సెల్యూట్తో తన పోలీస్ వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యతను చూసి పోలీసు మురిసిపోతాడు. ఆ మురిపం కోసమే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల మాన ప్రాణాలు రక్షిస్తున్న పోలీసు అన్నలకు సిటీ న్యూస్ ప్రేక్షక లోకం పక్షాన అందిస్తున్నాం గౌరవప్రదమైన సెల్యూట్. ప్రజల మాన ప్రాణాల కోసం ఏ త్యాగానికైనా పోలీసులు సిద్ధమేనని డీఐజీ రవివర్మ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో వారం రోజుల నుండి జరుగుతున్న పోలీసు అమరుల సంస్మరణ వారోత్సవాల ముగింపులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎందరో పోలీసులు చేసిన త్యాగాల ఫలితంగా సంఘ విద్రోహక శక్తులను నివారించగలిగామన్నారు. ఈ నేపథ్యంలోనే శాంతి వాతావరణం నెలకొందని ఆయన తెలిపారు. అయితే ప్రజలు ఆశిస్తున్న మాదిరిగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి పోలీస్ ప్రాణాలను ఫణంగా పెట్టి తన విధులు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. చాలా మంచు చలి కరుస్తుంటది అక్కడ. ఈవెన్ మనం స్వెట్టర్ వేసుకున్నా కూడా తట్టుకోలేము. అటువంటి చలిలో కాపలా కాస్తున్న 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు సడన్గా చైనీస్ సైన్యం వచ్చి కాల్చి చంపింది. వీరు పోరాడుతూ త్యాగం చేశారు వారి ప్రాణాలు. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖున మనం కమెమొరేషన్ డేగా జరుపుకుంటూ విధి నిర్వహణలో ప్రాణాలు త్యాగం చేసిన మన పోలీసులందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం. మీరు గమనించవచ్చు, ఈ సంవత్సరం 383 మంది చనిపోవడం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఇది 700, 800, 1000 కూడా దాటుతుండేది. ఇంతమంది పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేయడం వలన, అమరవీరులు అవడం వలనే ఈరోజు మన దేశంలో ఇంత మాత్రం శాంతి భద్రతలు నెలకొని ఉన్నాయి. మన పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలనే తీసుకుంటే 24 మంది ప్రాణాలు త్యాగం చేశారు. ఇది ఊరికే పోలేదు. గత 20 సంవత్సరాల్లో మనం ఈ నక్సలైట్లను అణిచివేసి ఈరోజు అందరూ కూడా శాంతియుతంగా తిరిగేటట్టు హత్యలు, దోపిడీలు ఏమీ లేకుండా చేయగలిగాం. వారందరూ కానీ ప్రాణాలు త్యాగం చేయకపోయి ఉంటే, మీరందరూ కానీ ధైర్యంగా పోరాడకుంటే ఈ స్థితికి వచ్చేవాళ్ళం కాదు. ఇక్కడే కాదు, రాత్రి అనక పగలనక రోడ్ల మీద ఉద్యోగం చేస్తుంటారు, ట్రాఫిక్ ఉద్యోగం చేస్తుంటారు, అత్యంత వేగంగా పోయే పనులు గుద్దుతూ ఉంటాయి.
అలాగే సంఘ వ్యతిరేక సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొనడంలో కూడా కొంతమంది ఆ ప్రాణాలు త్యాగం చేశారు. తప్పదు, కుటుంబాలను వదులుకొని పండుగలు జరుపుకోకుండా ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. దాని ఫలితమే ఈరోజు మన దేశంలో నెలకొన్న శాంతి, తద్వారా అభివృద్ధి కూడా జరుగుతుంది. ఎప్పటికి కూడా ఈరోజే కాదు, ముందు ముందు కూడా మేమందరం ప్రజల కోసం ముందుంటామని, ప్రజల కోసం మన ప్రాణాలు అర్పించడానికి కూడా వెనకాడమని మరొకసారి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసు. అంతకుముందు అమరులైన పోలీసులకు ఘన నివాళులు అర్పించారు. పోలీస్ ప్రక్రియతో సెల్యూట్ చేశారు. మీ త్యాగాలు మరవ భూమని నినదించారు. అలాగే పిసి కలిసిందిగా కోరుతున్నాను. అలాగే ఎస్సీ 874 ఎండి హై స్కూల్ 18 క్లియర్ కాలనీ, దీన్ని మన గోదావరి కాని 470 బి ఉన్నాం. అయితే ఈ సభలో సుగుణ అనే అమరుడైన పోలీసు భార్య తన భర్త విధి నిర్వహణలో అతి దారుణంగా చంపబడ్డాడని, అయినా తమ కుటుంబానికి ఇప్పటి వరకు తగిన న్యాయం జరగలేదని కన్నీరు పెట్టుకోవడం పలు హృదయాలను కలిసివేసింది. ఎక్కడెక్కడో తిరుగుతున్నా, వచ్చిన ఆఫీసర్లు అందరినీ కలుస్తున్నా, కానీ ఏమీ ఉపయోగం లేదు. ఎవరు కొత్త వాళ్ళు కనబడితే వాళ్ళనే కలుస్తున్నా, కాళ్ళు మొక్కుతున్నా, కానీ ఏమీ ఉపయోగం లేదు. ఇప్పుడైనా ఎవరైనా వచ్చి నాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అంతకుముందు అమరుల కుటుంబాలతో కలిసి పలు రకాల మొక్కలను నాటారు. ఈ సభలో సిపి విక్రమ్జిత్ దుగ్గల్, డీసీపీలు విజేందర్ రెడ్డి, జాన్ వెస్లీ, ఏఆర్ కమాండర్ ప్రవీణ్ కుమార్, ఏసీపీలు సింధు శర్మ, నాగేంద్రుడు, జాదవ్, సిఐలు కృష్ణ, సిహెచ్ వెంకటేశ్వర్లు, నారాయణ, రమేష్, ఎస్ఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల కోసం జనమైత్రి సేవలను మరింత విస్తృతం చేస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల్ తెలిపారు. ఇక్కడ ఘనంగా ముగిసిన పోలీస్ సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా జనమైత్రి కోసం సరికొత్త యాప్ను ఆవిష్కరించారు. అనంతరం యాప్ రూపొందించిన సాఫ్ట్వేర్ కళ్యాణ్తో కలిసి సిపి మాట్లాడారు. ప్రజలు కోరుకుంటున్న లా అండ్ ఆర్డర్ సేవలను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. నేర వ్యవస్థను నిర్మూలించేందుకు ఈ యాప్ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సిపి కోరారు. అందులోనే భాగంగా జనమైత్రి యాప్ అని
దాదాపు 3-4 మంత్స్ నుంచి దానిపైన కృషి చేస్తూ ఈనాడు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఆల్ ది సీనియర్ ఆఫీసర్స్, ఏసీపీలు, డీసీపీలు, తర్వాత ముఖ్యంగా కళ్యాణ్ గారు, ఆయన ఇనిషియేటివ్ తీసుకొని మనము జేపీఓ లెవెల్లో, విలేజ్ లెవెల్లో ఏవైతే డేటా గ్యాదర్ చేస్తున్నామో దాన్ని ఒక ప్లాట్ఫామ్ ఇస్తూ ఏ విధంగా యూటిలైజ్ చేయాలి, ఏ విధంగా చూడాలి, ఈవెన్ టు ది లెవెల్ ఆఫ్ సిపి గారి వరకు కూడా ఏ విధంగా దాన్ని యూటిలైజ్ చేసి దాన్ని మనము ఫ్యూచర్లో క్రైమ్ ప్రివెంట్ చేసే కోసం పెద్ద పెద్ద బందోబస్తులు ఏర్పాటు చేసే కోసం, తర్వాత క్రిమినల్ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేసే కోసం ఎలా యూజ్ చేయాలి, ఎలా వాడుకోవాలి అనేది దీని వెనుక థీమ్ ఉంది. సో ఇది జస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ అయింది. మనకు చాలా మటుకు డేటా వచ్చేసింది, ఇంకా విలేజ్ లెవెల్ నుంచి డేటా రావాల్సిన అవసరం ఉంది. కొన్ని విలేజెస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు పాలకుర్తి మనం ఎగ్జాంపుల్ చూసినాము, అందులో అన్ని రిసోర్సెస్ ఇంక్లూడింగ్ సీసీటీవీ, లైవ్ సీసీటీవీ ఫుటేజ్ కూడా మనము మన మొబైల్ నుంచి చూడవచ్చు. మన ఏరియాలో ఏమవుతుంది, ఎంతమంది క్రిమినల్స్ ఉన్నారు, ఎంతమంది బయట నుంచి వస్తున్నారు, మన రిసోర్సెస్ ఏమేమి, మన దగ్గర రెస్టారెంట్స్, ధాబా, ఈవెన్ యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్స్, ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. సో ఇంత కూడా మన చేతిలో ఉన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ 3-4 మంత్స్లో 6 మంత్స్లో మనమంతా డేటా గ్యాదర్ చేసి గ్రాస్ రూట్ లెవెల్ వరకు కూడా ఎంటైర్ డేటా మనం ఇందులో అప్లోడ్ చేయగలిగితే, మీరు చూడండి మనము గూగుల్ మ్యాప్ మీద అంతా కూడా ఈ పులిసింగ్ అక్కడ ఏమవుతుంది, ఏమేమి చేయాలి, ఎక్కడెక్కడ మనము బందోబస్తు జాతర గురించి, ఎక్కడెక్కడ నుంచి పులిస్ మిత్రాలు డ్రా చేయాలి, వాలంటీర్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, లాస్ట్ ఇయర్ బందోబస్తులో ఎంతమంది వచ్చారు జనాలు, ఈసారి ఎంతమంది వస్తారు అనేది కూడా మనకు ఈ యాప్ మాత్రమే చెప్తుంది. సో చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతకుముందు లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సిపి దుగ్గల్ మరోసారి రక్తదానం చేసి పోలీసు శాఖకు స్ఫూర్తి నిర్మించారు. నిరంతరాయంగా నిర్యాంగంగా పలు కార్యక్రమాలను పోలీస్ కమిషనరేట్ నిర్వహిస్తుంది. తెలుసు, డిసిపి జాన్వేశ్రీ గారు, పెద్దపల్లి ఏసిపి సింధు శర్మ గారు, ఏఆర్ ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సొసైటీ శ్రేణులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొనగా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సంఘ సేవకులు దయానంద్ గాంధీ నిర్వహించారు. గోలివాడ గ్రామంలో దళితులపై జరిగిన దాడిని ఎంఆర్పీఎస్ నాయకులు గోదావరిఖండ్లో తీవ్రంగా ఖండించారు. గోలివాడ గ్రామంలో కాంపిల్లి సంతోష్ సతీష్ పని కోసం రత్నాకర్ రెడ్డి ఇంటికి పిలుచుకొని పనిచేస్తుండగా ఆ పనిచేసే స్థలం నాదంటూ కులం పేరుతో దూషించిన నారాయణ రెడ్డితో పాటు అందుకు సహకరిస్తున్న స్థానిక ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు ఆ సమావేశంలో డిమాండ్ చేశారు. గోలివాడ గ్రామానికి చెందిన డోముల రత్నాకర్ రెడ్డి అతని యొక్క ఇంటి నిర్మాణం కోసం ఆ గ్రామానికి చెందిన మాదిగలను, కాంపేలి సంతోష్, కాంపేలి సతీష్లను తీసుకువచ్చి ఆ పని స్థలంలో వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అదే క్రమంలో టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ అయినటువంటి మాడ నారాయణ రెడ్డి గారు, ఈ స్థలం నాది,
మాదిగలంజరుకులారా గోల్వాడ నుంచి వచ్చి ఎందుకు పనిచేస్తున్నారు అని చెప్పేసి నానా బూతులు తిట్టి భౌతిక దాడి చేయడం జరిగింది. దాని విషయంపై మా మాదిగ జాతి అక్కడ ఉన్న గ్రామం నుంచి అందరూ పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దానిపై సిపి గారు వచ్చారు, విచారణ చేపడుతున్నారు. దాని కాలయాపన చేయకుండా సత్వరమే దాని పరిష్కార దిశగా చెంచకపోతే ఎంఆర్పిఎస్ ప్రఖ్యాన వివిధ రూపంలో ఆందోళన కార్యక్రమం చేపడదాం. ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. అలాగే ఎమ్మెల్యే అండ చూసుకొని ఏదైతే మాడ నారాయణ రెడ్డి టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ ఉన్నాడో అధికార బలం, ఎమ్మెల్యే బలం అధికారులు నాకు అండగా ఉన్నారని ఆయన కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం కొనసాగిస్తున్నాడు కనుక దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ అనుచర విభాగాన్ని కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం. కొంతమంది సర్పంచులు దళితుల వాయిస్ను అంబేద్కర్ పరంగా చెప్తే కూడా దాన్ని వేరే రకంగా తింపి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంపెల్లి సతీష్లపై రెడ్డి కులస్తులు నోముల రత్నాకర్ రెడ్డి అనే వ్యక్తి ఏ రకంగా అయితే దాడి చేసిండో, దాడి చేస్తే ఊపుకునే సవాల్ లేదని ఎంఆర్బిఎస్ పక్షాన అన్ని కుల సంఘాలకు పిలుచుకొని ఎంఆర్బిఎస్ పక్షాన తీవ్ర ఆందోళన గురి చేసి అలా అట్రసిటీ కేసు పెట్టాలని ఎంఆర్బిఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమావేశంలో ఎంఆర్పిఎస్ నాయకులు ఉప్పులటి శంకర్, నాగరాజు, కన్నూరి ధర్మేందర్, ఉప్పులటి పర్వతాలు, సదానందం, కొమ్రయ్య, రవి, దుర్గయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన సీఎంపీఎఫ్ మొత్తాన్ని సత్వరమే చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఏఐటీసీ కేంద్ర నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘ నాయకులు వేల్పుల నారాయణ, మేరుగు రాజయ్య మాట్లాడుతూ తాము అందుకున్న సమాచారం ప్రకారం దాదాపుగా సింగరేణి అన్ని డివిజన్లలోని కార్మికులందరికీ 33 కోట్ల రూపాయల మేరకు సీఎంపీఎఫ్ బకాయిలను సమకూర్చాల్సిన బాధ్యత యాజమాన్యంపైనే ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మాదిరిగా సింగరేణిలో కార్మికుల పేరు మార్పిడిని సత్వరమే పూర్తి చేయాలని, వారసత్వ ఉద్యోగాల అమలుపై చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీసీ ఉన్నప్పుడు వెంటనే ఇలాంటి చిన్న చిన్న సమస్యలని చిక్కుల్ని కానీ వెంటనే పరిష్కరించేది సీఎంపీఎఫ్ కమిషన్తో కానీ, లేకుంటే మేనేజ్మెంట్తో కానీ, లేకుంటే స్ట్రక్చర్ సమావేశంలో కానీ ప్రతి స్టేజ్లో కూడా దాని సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే యంత్రాంగం ఉండేది. కానీ వీళ్ళు గెలిచిన తర్వాత 2014 నుంచి అప్ టు డేట్ కూడా ఇది పెండింగ్లో ఉండడానికి కారణం పూర్తిగా గతంలో టీబీజీకేఎస్ కార్మిక సంఘం, సరే ఇప్పుడు ఎట్లాగో వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళ వైఫల్యం తప్ప వేరే కాదు. ఇప్పటికైనా వాళ్ళకి ఈ కార్మిక ఉద్యమాన్ని, కార్మిక సంఘాన్ని నడిపించాల్సిన ధైర్యం ఉంటే వెంటనే వాటిని యాజమాన్యంతో మాట్లాడాలా, లేకుంటే సీఎంపీఎఫ్ కమిషన్తో మాట్లాడాలా, లేకుంటే గవర్నమెంట్తో మాట్లాడి పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని మేము హెచ్చరిక చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, సరే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ కేసీఆర్ గారు హామీలు ఇచ్చారు, తర్వాత అమలు చేస్తారని కూడా చెప్పారు. సరే అందులో భాగంగా వారసత్వ ఉద్యోగాలు దీపావళి నుంచి అమలు చేస్తామన్నారు. మరి దీపావళి కూడా అయిపోయింది, మరి ఇచ్చిన హామీ ఏమైందో వెంటనే తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ నెలలో కూడా చాలామంది దీపోయే కార్మికులు ఉన్నారు. విధి విధానాలు ఏంటి కారుణ్య ఉద్యోగాలు అమలు చేయడంలో, వారసత్వ ఉద్యోగాలు కార్మికులు ఇప్పించడంలో విధి విధానాలు ఏంటి? ఇంతవరకు మీరు పరిష్కారం చేయలేదు. వాటిని వెంటనే నోటీసు కానీ సర్క్యులర్ కానీ, లేకుంటే ఒప్పందం కానీ చేసుకొని కార్మికుల్లోకి తీసుకుని పోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వాళ్ళకు గుర్తు చేస్తున్నాం. పదవీ విరమణ పొందిన కార్మికులు, ఉద్యోగులు, సర్వీసులో ఉండగా చనిపోయిన కార్మికులు, ఉద్యోగులు, మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికులు, ఉద్యోగులు, వాళ్లకు రావాల్సినటువంటి సీఎంపీఎఫ్ కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ 1/1/2014 నుంచి 36/2017 వరకు సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్ని బకాయిలు ఉన్నాయని తీసుకోవడం జరిగింది. అందులో ఈ సీఎంపీఎఫ్ సప్లమెంటరీ క్లెయిమ్స్ అంటే కార్మికుడు ఉద్యోగ విరమణ పొందిన చివరి నెల వేతనం నుండి రికవర్ అయినటువంటి సీఎంపీఎఫ్, కార్మికుడు పదవి విరమణ పొందిన సమయంలో అతనికి నిల్వ ఉన్న బ్యాలెన్స్ లీవుల వేతనము బాబత్ సీఎంపీఎఫ్, అదేవిధంగా 6/1/2015 చెల్లించినటువంటి సకల జనల సమ్మె వేతనముల బాపతి సీఎంపీఎఫ్, వీటి వివరాలను సింగరేణి వ్యాప్తంగా సమాచార హక్కు చట్టం ద్వారా అన్ని డివిజన్ల నుంచి తీసుకోవడం జరిగింది. ఈ బకాయిలు సీఎంపీఎఫ్ కోల్ మైన్స్ ప్రావిడెంట్ అండ్ ప్రివిలియన్స్ యాక్ట్ 1948 ప్రకారంగా కార్మికుడు ఉద్యోగం నుంచి పదవి విరమణ పొందినా కానీ, సర్వీసులో ఉండగా చనిపోయినా కానీ, మెడికల్ అన్ఫిట్ అయినా కానీ,
గరిష్టంగా 3 నెలల లోపు వాళ్ళకు సీఎంపీఎఫ్ బకాయిలు చెల్లించాలి. అయితే ఈనాడు మేనేజ్మెంటు చివరి నెల వేతనము వాళ్లకు సీఎంపీఎఫ్ బకాయి అనేది చెల్లించకుండా, అదేవిధంగా లీవ్ బ్యాలెన్స్ సీఎంపీఎఫ్ చెల్లించకుండా, సకల జనుల వేతనములకు సంబంధించిన సీఎంపీఎఫ్ చెల్లించకుండా ఈనాడు ఇన్ని రూపాయలు 13 కోట్ల రూపాయలు 39 లక్షలు బకాయిలు ఉన్నది. అయితే మేనేజ్మెంటు ఏ నగదు చెల్లింపు అయినా కార్మికుడు ఉద్యోగి పొందుతున్నటువంటి వేతన రూపకంగా లీవ్ బ్యాలెన్స్ రూపకంగా పొందుతున్నటువంటి అమౌంట్ నుంచి 10.8333% సీఎంపీఎఫ్ కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ పేరు మీద, అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా యాజమాన్యం వాటా సేమ్ అంతే 10.833% ఈ రెండు కార్మికుడి వాటా యజమాని వాటా సీఎంపీఎఫ్ రీజనల్ కమిషనర్కు పంపుతారు. ప్లస్ ఈ పంపే అమౌంట్ మీద రీజనల్ కమిషనర్కు 3% నిర్వహణ ఖర్చులు అంటే అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ 3% చొప్పున ఏటా 1 కోటి రూపాయలు రీజనల్ కమిషనర్కు పంపుతున్నారు. అయినప్పటికీ రీజనల్ కమిషనరు ఈ సీఎంపీఎఫ్ బకాయిలను చెల్లించకుండా జాప్యం చేస్తున్నాడు. విలేకరుల సమావేశంలో యూనియన్ నాయకులు ఎం నారాయణ, మడ్డి ఎల్లయ్య గౌడ్, పర్లపల్లి రామస్వామి, పరమాత్మ, చెప్పియాల మహేందర్రావు, మాటేటి శంకర్, జహూర్ అహ్మద్, బోడగుంట కనకయ్య, రాజబాబు, మద్దెల దినేష్, శనగరపు చంద్రశేఖర్, శనగరపు శ్రీనివాస్, తాళ్లపల్లి సురేందర్, రమేష్ కుమార్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం సంపూర్ణం కావాలంటే ఉద్యమంలో నిజాయితీ చాటుకున్న ఉద్యమకారులందరినీ టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ గుర్తించాలని రామగుండం కోల్బెల్ట్ ఏరియా ఉద్యమకారులు విజ్ఞప్తి చేశారు. ఆవేదనతో ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యమకారులు 3.5 ఏళ్ల నుండి గుర్తింపు లేకపడుతున్న బాధలన్నింటినీ వెళ్లగక్కారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికే ఊపునిచ్చిన ఈ ప్రాంత ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యత లభించేలా కేసీఆర్ ప్రత్యేక దృష్టిని సారించాలని వారు కోరారు. అప్పటి నుండి మరి నేను ఆ ఒక ఉద్యమంలో పనిచేయడానికి నాకు భగవంతుని కృపతో మన కేసీఆర్ కృపతోటి నాకు 2009, 10, 11, 3 సంవత్సరాలు విపరీతమైన కానీ పనిచేయడం జరిగింది. తప్పకుండా ఏ పిలుపునిచ్చినా ఏడిచ్చినా 2 సార్లు జైల్లో పోయినా 9 కేసులు నా మీద. మరి ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాదాపుగా నేను చెప్పినట్టుగా 50 నుంచి 150 మంది దాకా పని కోల్పోయి నష్టపోయి ఆ రోజు అధికారంలో లేనప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకొని విపరీతమైన పని చేయడం జరిగింది. మేము కోరుకునేది ఒకటే, ఇప్పుడు నేను ఎవరిని ఎక్కడ టీఆర్ఎస్ పార్టీని కానీ ఎవరిని కానీ ఎక్కడ మేము విమర్శించడం లేదు. గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి కలవడానికి 3.5 సంవత్సరాలు అవుతుంది. కేసీఆర్ని కలవడానికి మాకు ఇప్పటి వరకు కూడా మాకు అవకాశం దొరకడం లేదు. మరి మేము ఇవన్నీ పనులు చేయడం వలనే మాకు ఈ దురదృష్టకరం వచ్చిందా? మేము కష్టపడి పని చేయడం వలనే మాకు ఇక్కడ ఈ అవకాశం ఇంత అన్యాయంగా జరగడం జరిగింది అనేది ఒకటే మాకు ఈ ప్రెసు మిత్రుల ద్వారా కూడా మేము మరి మాకు కేసీఆర్ని కల్పించి ఒకసారి దండం పెట్టుకుంటే మా బాధలు కొంచెం అతనితో పంచుకుంటాం అనే ఉద్దేశం తప్ప కానీ మాకు పదవులో లేకుంటే ఏవో అని రావడం కూడా మాకు ఆ కాలమే నిర్ణయిస్తుంది. జై తెలంగాణ అని అన్న వాళ్ళందరికీ దగ్గర తీస్తున్నాడు. ఆ రోజు జై తెలంగాణ వాళ్ళందరినీ మరి ఎందుకు మర్చిపోతున్నాడో దయచేసి మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, మాకు బాధాకరంగా ఉంది. మాకు ఈరోజు దీంతో మీరు తప్పకుండా మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని పిలిపించి మమ్మల్ని సంతృప్తిపరిచి ఇలా భవిష్యత్తులో తెలంగాణలో రేపు రాబోయే ఎన్నికలలో కూడా 119 కాన్స్టిట్యూషన్లో కూడా ఇదే బాధ ఉన్నది. 119 కాన్స్టిట్యూషన్లో కూడా తెలంగాణ ఉద్యమకారులు విపరీతంగా బయటపడలేక చెప్పలేక బాధపడలేక కుమిలిపోతున్నారు. కానీ నేను ఉద్యమకారులను మీకు నేను విన్నవించుకుంటానంటే 119 కాన్స్టిట్యూషన్లో కూడా ఉద్యమకారులను ఒకసారి పిలిపించి ఏంది ఉన్నా మీకు మీరు ఎందుకు ఆధారపడుతున్నారు, బాధపడుతున్నారు, తప్పకుండా మీరు నేను తెలంగాణ బంగారు తెలంగాణ బాటలో నడుతున్నాం కాబట్టి మీరు అందరూ పనిచేయాలే. నేను ఉన్న కదా మీకు మీరు ఎందుకు బాధపడుతున్నా అనేది ఒక్కసారి. ఉద్యమంలో మేము కీలక పాత్ర పోషించినాం. ఇక్కడ గోదావరి కన్నీ నియోజకవర్గంలో అగ్గి లేచింది రామగుండం అంటే ఇక్కడనే ఫస్ట్. దాంట్లో మేము మహిళలం కూడా మగవాళ్ళకు సమానంగా ఆకాశంలో సగభాగం అని ఎట్లా అంటారో అట్లనే మహిళలు కూడా మొత్తం సగభాగంతో ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినాం. కేసీఆర్ గారు అప్పుడు ఏ పిలిపిస్తే ఆ పిలుపు మేరకు
టీవీ స్క్రోలింగ్ చూసి అర్ధరాత్ర అపరాత్ర పండగ పబ్బం అని కూడా ఉంటాం మేము. రైలు రోకోలు, రస్తా రోకోలు, ధర్నాలు, వంట వార్పులు, హైదరాబాదు నేరేడుమెట్టు వంట వార్పు కూడా వెళ్ళినాం. ఇన్ని రకాల ఉద్యమాలు, ఒక చేయలేదు ఉద్యమం అనేది లేదు. పిల్లల్ని భర్తని ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఆఖరికి మేము మొగోళ్ళతో సమానంగా జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మేము దోపిడి చేయలేదు, దొంగతనాలు చేయలేదు, మమ్మల్ని ఎందుకు జైలు తీసుకుపోతారు, మేము ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలి ఎందుకు. సకల జనుల సమ్మెలో 65,000 మంది సింగరేణి కార్మికులు, సకల జనుల సమ్మెలు ఉంటే ఓబీ కాంట్రాక్టర్ వర్క్ చేయిస్తాడు వేరే కాంట్రాక్ట్ వాళ్ళని పెట్టి అని చెప్పేసి అడ్డుకోవడానికి అని వెళ్తే మమ్మల్ని పట్టుకపోయి కరీంనగర్లో జైల్లో పెట్టారు. ఇక్కడ ఫస్ట్ ఉద్యమంలో మహిళలు జైలు వెళ్ళడం అనేది ఇక్కడనే ఫస్ట్ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ మాకు గుర్తింపు రావట్లేదు, కేసీఆర్ను కలవనియట్లేదు. ఇలా విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ ఉద్యమకారులు తోడేటి శంకర్ గౌడ్, ముఖ్యర రాజేశం, నూతి తిరుపతి, మందల పాపయ్య, పశువుల బాబన్న, అనుమాల కళావతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జీడీకేటీఏ ఇంక్లైన్లోని బదిలీ వర్కర్లకు శనివారం గని ఎస్ఓఎం ఘోషిక మల్లేశం జనరల్ మజ్దూరుగా ప్రమోషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా ప్రమోషన్ కల్పించడం జరిగిందన్నారు. మనము ఇచ్చిన గవర్నమెంట్కు, మన సీఎండీ గారికి రికమెండ్ చేసాం, మన జీఎం గారికి, మన ఏజెంట్ గారికి, అందరికీ మనం రుణపడం ఉన్నామంటే అది చాలా చిన్నమాట. కాబట్టి వారందరూ పక్కసారి చేయలేదు, వారి స్ఫూర్తితోటే ఇంత దూరం వచ్చింది. మీరు మీరు ముఖ్యంగా చెప్పేది ప్రతి ఒక్కసారి కార్మిక సోదరులకు మీరు మర్చిపోకూడదు. ఇంత అసలు ఏ కంపెనీలో కూడా ఇట్లా ఉండవు. దాదాపు బదిలీ సూచనలు మీరు అందరూ తెలుసు, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా చేసిన కొంతమంది ఉన్నారు. ఎన్ని గంటలు పని చేయించుకుని మీకు ఇచ్చే వేతనాలు ఎట్లనేది కూడా మీకు తెలుసు. కానీ మన ఈ బంగారు కంపెనీలో మాత్రం పని కార్యక్రమంలో టీబీజీకే స్వీట్ సెక్రటరీ దాసరి మొగిలి, కర్ల ఐలయ్య, గని ఇన్ఛార్జ్ వినాయక్, ఎస్ఓ లక్ష్మణరావు, వెల్ఫేర్ ఆఫీసర్ కిరణ్ కుమార్, నాయకులు తంగళపల్లి ప్రకాష్, వంగ లక్ష్మయ్య, జే శ్రీనివాస్, మిటపల్లి శ్యామ్సన్, మహేష్, అటకాపురం వెంకటేష్, సాధుల సంతోష్, సలిగంటి ఓదెలు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్పి జిల్లా కోఆర్డినేటర్గా మేరుగు శ్యామ్రాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు అధికారికంగా నియామక పత్రం అందుకున్న శ్యామ్రాజ్ మీడియాతో మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో ఈ పదవిని అప్పచెప్పిన టీఆర్ఎస్ సీనియర్ల సూచనల మేరకు టీఆర్ఎస్పి పటిష్టత కోసం కృషి చేస్తామని శ్యామ్రాజ్ వెల్లడించగా, ఈ నియామకం పట్ల భానుప్రసాద్, సాయి, శ్రీను, రాజేష్ నాయక్, మహేందర్, ఆశీష్, కృప, సంతోష్, రాజు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లిసిన్ గారు నియమించిన నన్ను నేను పార్టీ టీఆర్ఎస్వి బలోపేతానికి గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నా. పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ ప్రవేశపెట్టే కార్యక్రమాలను ప్రజలకు తీసుకువెళ్తూ నా వంతు కృషి చేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు అనంతరం మరిన్ని విశేషాలు.